Gina.
తేజోవాసుల స్వాస్యమునేను అనుభవించుటే నా దర్శనం తేజోవాసుల స్వాస్యమునేను అనుభవించుటే నా దర్శనం తేజోమయమైన శాలిమున చుచితరియుతునేయమైన శాలిము నగరులు నిను చుచితరియుతునే దర్శనం ఇదియే దర్శనం ఇదియే ప్రభుల ప్రభువని నేను వేణోల ప్రకటించిన నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాది రాజువని ప్రభువుల ప్రభువని హల్లెలూయ. కదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ఈజ్ కాలింగ్ అస్, ఈజ్ ఇన్వైటింగ్ అస్ ఇన్స్టెడ్. కాలింగ్ కంటే ఇన్వైటింగ్ ఈజ్ అ బెటర్ వర్డ్ ఐ గెస్. ఒక వెలుగ్గా ఉండటానికి, ఒక లోకానికి ఉప్పుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఎస్, వెన్ హీ ఇన్వైట్స్ అస్, దట్స్ ద ప్రివిలేజ్. అదే గొప్పతనం. దేవుడు మనల్ని ఆహ్వానిస్తేనే గొప్పతనం. ఒక ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి నీకు ఒక ఇన్విటేషన్ కార్డు ఇచ్చి తప్పకుండా దయచేసి మీరు రావాలి అని మీకు పంపిస్తే మీకు ఎంత సంతోషంగా ఉంటుంది. మరి దేవుడు ఇన్వైట్ చేస్తున్నాడు, హీస్ ఇన్వైటింగ్ యూ. మరి ఆ ఇన్విటేషన్ ఎంత ఇంకా ఎంత గొప్ప ఉంటుందో అర్థం చేసుకోండి. హల్లెలూయా. మనం ఒక ఆఖరికి వచ్చేసాం ఆరాధనలోకి. ఈ యొక్క ఆరాధన, ఈ యొక్క పాటతో మనం ముగించుకోబోతున్నాం. ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా హృదయం అనే తలుపులు తెరిచి మీ హృదయంలోనికి ఆ దేవుణ్ణి ఆహ్వానించండి. హీస్ గోయింగ్ టు కమ్ ఇఫ్ యూ ఇన్వైట్ హిమ్. మీరు ఇన్వైట్ చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇట్స్ అ టైమ్, ఇట్స్ అ రైట్ టైమ్. ఐ సే జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, తలలు ఉంచుకొని కళ్ళు మూసుకోండి. ఎవరు చూడవద్దు, చుట్టుపక్కలు అటు ఇటు చూడొద్దు, స్క్రీన్స్ చూడొద్దు. మీ హృదయాలు తెరిచి మీ కళ్ళు మూసుకొని దేవుని మాత్రమే దేవుని చూడండి. ఒకసారి కేంద్రీకృతమే దేవుని చూడండి. ఒక్కసారి ఆయన మీ హృదయంలోకి మళ్ళీ తిరిగి ఆహ్వానించండి.